సోదరి మండలారా, గత నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి 5 వారాలు అవుతుంది. గత 5 వారాల్లో జరిగిన అనుభవాన్ని బట్టి ఇదివరకు పనులే పరిస్థితులను సమీక్షించిన అందులో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన ముఖ్య కార్యక్రమాలను చేపట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి. అక్కడ సభ్యులు అత్యంత ఉత్సాహంతో అనేక నిర్మాణాత్మకమైన విషయాల్లో సలహాలు సంప్రదించినటువంటి వారి ధోరణి చూస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి సర్వతోముఖంగా పనిచేసే అవకాశాలు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో సంక్రాంతి శుభాకాంక్షలు అందజేసే సందర్భంలో ఆ కార్యక్రమాల యొక్క వివరణ స్థూలంగా మీకుతో మనవి చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది అందరికీ తెలుసు. దానికి కారణాలు అనేకంగా ఉన్నా లోటు బడ్జెటే కాకుండా అనేక అప్పులతో ఉండి ఎన్నో విషయాల్లో బాకీలు చెలవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అంతేకాకుండా పరిపాలన యంత్రాంగం దెబ్బతిని అవస్థగా డీమారలైజ్గా ఉంది అని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాను. దీన్ని మెరుగుపరిచి అందరికీ విశ్వాసం కలిగేటట్టుగా అందరినీ కలుపుకొని పోయే పద్ధతిన వ్యవహారం చేయాలి. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఎన్జిఓలు సెక్రటరియట్లో చేసినటువంటి చూపించిన ఉత్సాహానికి ఇచ్చిన స్వాగతానికి నేనెంతో ఆశ్చర్యపడ్డాను. వారి ఉత్సాహం చూస్తూ ఉంటే వారి సమస్యల పట్ల ఆసక్తి చూపించాలనే ఆలోచన మరింత కలిగింది. ప్రమోషన్లు సీనియారిటీని బట్టి ఇవ్వాలా, లేకపోతే కేవలం మెరిట్ బట్టి ఇవ్వాలని చెప్పే దాంట్లో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు వచ్చేటువంటి ప్రమాదం ఉందనే సంగతి మనం కాదనలేము. ఇటువంటివి అనేకమైన చిన్న విషయాలు చెప్పడంలో పరిపాలన యంత్రాంగాన్ని సంతృప్తిగా ఉంచి వారితో బాగా చేతనిండా పనిచేయించుకునేటువంటి పట్టుదలతో ఈ మాటలు నేను మీతో మనవిస్తున్నాను. నిజానికి మన రాష్ట్రం లేక మన దేశం అభివృద్ధి కావాలంటే బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉంది. వారు పెరగంది, వారు వారి పరిస్థితి మెరుగుపడింది, దేశ అభివృద్ధి అనేది సంపూర్ణంగా ఉండదాలదు. పై అంతస్తులు ఉండే జనాన్ని మనం బాగు చేయడమే కాకుండా ప్రత్యేకించి ఈ అంతస్తులు ఉండే వాళ్లకు ఆర్థిక కార్యక్రమాలు, సాంఘిక న్యాయాలు కలిగేటట్టుగా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇదురు జరుగుతుండేటువంటి పనిలో మరింత ఉత్సాహంతో మరింత రెట్టింపుగా పనిచేసేదానికి మనం ప్రణాళికను తయారు చేసుకోవాలి. దానికి డబ్బు అవసరం. ఆ విధంగానే రాష్ట్రంలో మనం ఎప్పుడూ బాగా పెరుగుతుండేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ చాలా తగ్గిపోయిన సంగతి తెలుసు. ఎప్పుడు కూడా సర్ప్లస్గా ఉండే ఈ స్టేటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినా సరిపోకు లేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాం. దాన్ని బాగు చేసుకుంటేనే మన నూతన అభివృద్ధి పథకాలన్నిటికీ అవసరంగా ఉండేటువంటి పని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని కూడా పెంచాలి. మొత్తం రాష్ట్రంలో అనేక చోట్లలో మంచినీటి వసతి లేకపోవడం మనకు తెలుసు. ప్రత్యేకించి హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో ఆ రోజుల్లో ఉండే జనాభాకు సరిపోయే నీళ్లు మాత్రమే ఉంటే ఎంతో కాలం నడవదు. అందుకని స్థిరంగా దీర్ఘకాల ప్రణాళికలు ఒక నిర్ణయం చేసుకొని ఏ నది నుంచి మన నీళ్లు తేవాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దానికి ప్రణాళిక తీసుకుని పని వెంబడే మొదలు పెట్టాలని చెప్పేటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ రకంగానే బీదవారికి 2 రూపాయలకు చొప్పున ఇచ్చేటువంటి బియ్యాన్ని పథకాన్ని ఇంకా కొంత మెరుగుపరిచి అందులో ఉండే లోపభూయిష్టాలను తీసివేసి పరిపాలన యంత్రాంగాన్ని కట్టుదిట్టంగా చేసి దుబారా ఖర్చులు లేకుండా మధ్యన వేస్ట్ కాకుండా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కేవలం ఇచ్చేవారు ఓరు తీసుకునేవారు ఓరు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేటువంటి సమాజం మనం
చేయదగిన పని కాదు. వారిలో అసమానతలు పోగొట్టాలంటే చదువుకున్న కుర్రవాళ్లను లేక మిగతా వాళ్లను, బాలులు కావచ్చు బాలికలు కావచ్చు, యూనివర్సిటీలో నుంచి బయటకు వచ్చిన వారు కానీ లేక ఏమీ లేకుండా అవకాశాలు లేనటువంటి వారు కానీ చేతి నిండా పని కల్పించి వృత్తి విద్యను నేర్పించి ఆత్మవిశ్వాసం పెంచి కావలసిన సౌకర్యాలు ఆర్థికంగా బ్యాంకుల ద్వారా సహాయం చేయడం, మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేయడం, వారికి ధైర్యంతో తమ కాళ్ళపై తాము నిలవగలుగుతామని చెప్పేటువంటి విశ్వాసం కలిగజేసేటువంటి పథకాలు మనం తయారు చేయాలి. దానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంగతి నేను మనవి చేస్తూ ఉన్నాను. పోయినసారి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పథకాలు, దాని తర్వాత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, 7 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండి ఖర్చు పెట్టిన మరో 2 కోట్లు, అంతా ఈ 11 సంవత్సరాల్లో 5 కోట్లు ఖర్చు పెడితే ఈ 1 సంవత్సరమే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కొరకు మేము బడ్జెట్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉంది. యువకులకు కావలసినంత ఉపాధి కల్పించి వారిని మనోధైర్యంగా నిలబెట్టి ఆత్మగౌరవంతో ముందుకు పోయే శక్తివంతమైన యువకులను మనం తయారు చేస్తేనే ఈ మన రాష్ట్రానికి మన జాతికి బ్రహ్మాండమైన భవిష్యత్తు కలదని చెప్పేటువంటి నమ్మకం మాకుంది. ఆ విధంగా అందరూ సహకారం చేస్తారని తెలుసు. ఫైనాన్సింగ్ ఏజెన్సీస్, బ్యాంక్స్ కూడా అధికంగా సాయం చేసి కలిసడానికి పనిచేస్తూ వస్తామంటున్నారు. సుమారు 75 కోట్ల రూపాయలు అదనంగా తెచ్చి మొత్తం 100 కోట్ల రూపాయలతో ఈ 1 సంవత్సరంలో కనీసం 1 లక్ష మందికి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఉపాధిని కల్పించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. దానికి అనుభవజ్ఞులైన ఎకనామిస్టులు, అనుభవజ్ఞులైన అడ్మినిస్ట్రేటర్సు వారందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం మొదలు పెడుతూ ఉన్నాం. ఆ విధంగానే పెద్ద పెద్ద నీటిపారుదల సౌకర్యాలు పెంచడానికి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉండేటువంటి తెలుగు గంగా వంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా ఇతర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు కానీ, ఇటువంటివన్నీ చేసేప్పుడు అవసరమైన ఇతర రాష్ట్రాల సంపూర్ణ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పే విశ్వాసం మాకుంది. తెలుగు గంగలో ఉండేటువంటి ఒక అనిశ్చితను పోగొట్టకపోతే సుమారు 800 కోట్ల రూపాయల పెద్ద ప్రాజెక్టుకు అవస్థ అధోగతి లేకుండా పోతుందనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వారందరితో చేస్తూ ఉన్నాం. కర్ణాటక రాష్ట్రం నాయకులు అప్పుడే ఒక సరైన ధోరణి సుముఖంగా మంచి వాతావరణం కలిగడానికి ముందుకొస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కేంద్రం కూడా సంపూర్ణ సహకారం చేస్తుందని నమ్మకం. కేంద్రంలో మరొక పార్టీ ఉన్న ప్రభుత్వం ఉంది అని చెప్పేటువంటి బెంగపడవలసిన అవసరం లేదు. ఏ పార్టీ ఉన్నా డెమోక్రటిక్ సెటప్లో పనిచేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యవహార సంబంధ బాంధవ్యాలను సక్రమంగా ఉంచడానికి, సరైన పద్ధతిలో ఉంచడానికి సంపూర్ణమైన వీలుంటుందని చెప్పేటువంటి విశ్వాసం కలదు. ఆ విధంగానే మేము సహకారం ఇస్తూ, వారి సహకారం తీస్తూ రాష్ట్ర దేశాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. యూనివర్సిటీలను ప్రత్యేకించి మేము ఇప్పటికీ ఉండేటువంటి పరిస్థితిని మార్చాలి. వారిని ఆటోనమస్గా, స్వయం ప్రతిపత్తి ఉండేటట్టుగా, స్వతంత్రంగా ఉండేటట్టుగా, స్వతంత్ర వాతావరణం నుంచి అందులో యువకులు సిద్ధం చేసేటువంటి ఒక మహా సంస్థలుగా తయారు కావాలి. యూనివర్సిటీలు ఏ నామినేటెడ్ వారితో ఉండి కావలసిన ఉద్యోగాలు ఇవ్వడానికే యూనివర్సిటీ ఉపయోగపడదు అని చెప్పేటువంటి మాట. రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీలకు కేవలం గవర్నరే ఛాన్సలర్గా ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండే ధోరణి మంచిది కాదని చెప్పే విశ్వాసం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ మాటే మేము మాటికి చెబుతూ దానికి ఆ విధంగా గవర్నర్కు ఉండేటువంటి పరిపాలన అనుభవం కానీ, గవర్నర్కు ఉండేటువంటి స్థాయితో పలుకుబడితో లాభం పొందేదానికి ఉపయోగించుకోవాలి కానీ మరో అర్థంగా కాదని చెప్పి నాకు నమ్మకంగా ఉంది. ఈ విధంగా వ్యవహారాలు జరుపుతూ ఇంకా ఇతరత్ర అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే శాంతి భద్రతను కాపాడడం చాలా అవసరం. శాంతి భద్రత లేనిది ఏది సాగదు ముందుకు అని చెప్పేది అందరికీ తెలుసు. ఎటువంటి ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ యొక్క ధోరణి కానీ లేక ఈ రాష్ట్రంలో ఉండే మామూలుగా గ్రామాల్లో సంకుచితమైన తగాదాలతో అవసరపడి లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అందరి సహకారం ఉంటే ఇది మరింత సులువుగా దొరుకుతుంది.
కేవలం పోలీసు వారు లేక ప్రభుత్వ యంత్రాంగం చేసే పనే కాదు. సమాజంలో ఉండే అన్ని శక్తులు, అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు లేక మిగతా వారందరి మంచి ప్రజా అభిప్రాయం మాకు సహకారం ఉంటేనే ఈ శాంతి భద్రతను స్థిరంగా నెలకొల్పడానికి, దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు దోహదమివ్వడానికి వీలవుతుందని చెప్పే మాట మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఆ విధంగా అందరిని కోరాలని చెప్పి, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి, మేము చేసే కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి, సద్భావంతో మా పట్ల అభిమానం చూపిస్తే మాతో అయినంతవరకు సేవ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అంకితం కావాలని చెప్పేటువంటి వారితో మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి సంతోషంగా ఉంది. సంక్రాంతి మనకు మహాబ్రహ్మాండమైన పండుగ. అది మనకు ఎప్పటికీ ఉత్సాహం కలిగించే కాలంగా పెరగాలి. మనం జరగ ముందుకు పోవాలని చెప్పి నమ్మజేస్తున్న భగవంతుడు మిమ్మల్ని అందరినీ మా అందరినీ ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. జై హింద్.